విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆగ్రహం పహాడ్ సమ్మక్క సార్లక గద్దెలు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని మినీ మేడారంగా విరాజిల్లుతున్న భక్తులచే పూజలు అందుకుంటున్న ఆగ్రహం పహాడ్ సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా విరజిల్లుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పూజారులు సైతం జాతరకు పులిమేర కట్టుట్ట కొరలక్ష్మీదేవర అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో జే శేషగిరిరావు, పూజారులు జి సాంబశివరావు, గోనెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర పూజారులము నిన్న ఆగ్రంపాడు గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ నిన్న పొలిమేర బంధన అయితే వచ్చే పబ్లిక్లకు ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా చల్లగా వచ్చి మొక్కులు తీర్చుకొని పోవాలని మేము నిన్న దిగ్బంధన చేయడం జరిగింది. అదే పొలిమేర బంధన అంటారు. దాన్ని అతి వైభవంగా జరిపినాము. దానికి ముందస్తుగా పబ్లిక్ ఇప్పటి నుంచే రావడం జరుగుతుంది. అతి వైభవంగా ముందు వస్తుగా పబ్లిక్ వచ్చి బంగారం వారి యొక్క మొక్కులు పుట్టెంటుకలు అన్నీ తీర్చుకొని మొక్కులు చెల్లించుకొని మంచిగా సుఖ సంతోషాన్ని పోతున్నారు. కాబట్టి ఇప్పుడు 16 నుంచి 19 వరకు అతి వైభవంగా జరగబోయే జాతరకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మంచి నిబంధన చేశాము. మీ పూజారులు అంతా మంచిగా ఎల్లకాలం వచ్చి కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు అప్పచెప్పుకొని పోవాలని మా యొక్క మనవి.